ఏదైనా కొత్త మూవీ టీజర్ లేదా తన అభిమాన నటులు పుట్టినరోజుగా ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ సాధారణమే అయినప్పటికీ ఒక మూవీ టీజర్ కి అన్ని ప్రాంతాల ప్రజలు అందరి హీరోల ఫ్యాన్స్ మద్దతు లభించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ట్విట్టర్ వాట్సాప్ సోషల్ మీడియాలో ఒకేసారి ట్రెండింగ్ లో ఉంటూ ఊహించిన రీతిలో ప్రజాదరణ పొందడం అంటే మామూలు విషయం కాదు కేజీఎఫ్ జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక ఈ సినిమా రిలీజ్ తో పాటు కొత్త రికార్డుల చర్చకు తెరలేపింది కేజీఎఫ్ టూ టీజర్ స్టార్ హీరోలకు సరికొత్త ఛాలెంజ్ విసిరిందని చెప్పాలి ఇప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డ్స్ మాత్రమే తెలిసిన ఆడియన్స్ కు ఇప్పుడు డిజిటల్లో నాన్ కేజీఎఫ్ రికార్డ్ అనే పరిస్థితిని క్రియేట్ చేసింది ఏకంగా నూట యాభై మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రంగా కేజీఎఫ్ టీజర్ డిజిటల్ రికార్డులు బాద్షాగా నిలిచింది ఇప్పుడు ఈ రికార్డ్సే టాలీవుడ్ మూవీస్ కి పుట్టిస్తున్నాయి అసలు ఈ రికార్డును కొట్టే సత్తా ఎవరికి ఉంది ఈ విషయంలో అందరూ ట్రిపుల్ ఆర్ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు కానీ ట్రిపుల్ ఆర్ గత టీజర్ల రికార్డులను చూస్తే మాత్రం సెట్ చేసిన రికార్డును బ్రేక్ చేయడం కష్టమే ఒక్కో భాషకు ఒక్కో టీజర్ ను వదులుతున్న ట్రిపుల్ ఆర్ కు ఓవరాల్ గా కేజీఎఫ్ టు టీజర్ కు వచ్చిన రేంజ్ లోనే వ్యూస్ వచ్చిన హైయెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ అనే రికార్డు మాత్రం సాధ్యం కాదన్నది విశ్లేషకుల చెప్తున్న మాట ప్రభాస్ రాధేశ్యంతో అయినా కొడతారేమో అన్న ఆశ కూడా డార్లింగ్ ఫ్యాన్స్ లో గట్టిగానే ఉన్నాయి యాక్షన్ ఎలివేషన్స్ తో అద్భుతంగా కట్ చేసిన కేజీఎఫ్ బీట్ చేయాలి అంటే ఓ సాఫ్ట్ లవ్ స్టోరీ వల్ల అవుతుందా అంటే డౌట్స్ కూడా లేకపోలేదు కేజీఎఫ్ రికార్డును కొట్టే సత్తా అల్లు అర్జున్ కూడా ఉందన్నది స్టైల్ స్టార్ ఫ్యాన్స్ నమ్మకం సౌత్ లో రెండు రాష్ట్రాల్లో సాలిడ్ ఫ్యాన్స్ ఉండటం బన్నీ క్రేజ్ కు నిదర్శనం ఇక అంతేకాకుండా యూట్యూబ్ లో నార్త్ లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇక సౌత్ లో కర్ణాటక తమిళనాడు కేరళలో కూడా అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీటన్నిటిని బ్యారేజ్ వేసుకుని ఫ్యాన్స్ కేజీఎఫ్ టూ టీజర్ ను కొట్టే సత్తా అల్లు అర్జున్ కు ఉందని గట్టిగా నమ్ముతూ ఉన్నారు రిలీజ్ కు ముందు వకీల్ సాబ్ టీజర్ మీద కూడా కేజీఎఫ్ టీజర్ ను కొడుతుందన్న అంచనాలు కనిపించాయి సోషల్ మీడియాలో ట్రెండ్ చూసి నిజంగానే కేజీఎఫ్ రికార్డును కొట్టేస్తుందేమో అని ఓ దశలో అనుకున్నారు కానీ ఆఫ్టర్ రిలీజ్ అలా జరగలేదు రీజనల్ రేష్ కు వకీల్ సాబ్ గట్టిగానే తన సత్తా చాటినప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం రీసౌండ్ వినిపించలేదు అయితే పాన్ ఇండియా మూవీగా కేజీఎఫ్ టూతో తో పోల్చలేము కానీ కోకిల్ సాబ్ కూడా తన సత్తాను చాటింది మరి ఈ పరిస్థితిలో కేజీఎఫ్ టూ రికార్డును ఎవరు కొడతారు అందుకు ఈ మూవీ యూనిట్స్ ప్లే చేస్తున్న స్ట్రాటజీ ఏంటి అనే టాపిక్స్ పై ఫిలిం నగర్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పగా లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వి మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ